హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. మీకోసం చూస్తే అర్థమైపోయి ఉంటుంది, కలంకారీస్ 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 తింటున్నాం, తాగుతున్నాం, ఆడుకుంటున్నాం, మొత్తం అంతా కలంకారీస్తోనే నడుస్తుంది. వ్యవహారం అంతా బౌండరీస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఆ రెండింటినీ మిక్స్ చేసి ఈరోజు కలంకారీ శారీస్ అండ్ బ్యూటిఫుల్ చిన్నోన్ శారీస్ ఉన్నాయి, హ్యాండ్లూమ్ కూడా ఉన్నాయి, కొన్ని రెగ్యులర్ వేర్లో కూడా ఉన్నాయి. సో అవన్నీ చూపించేస్తాను. లెట్ స్టార్ట్. స్టార్టింగ్ విత్ దిస్, ఇట్స్ ఏ కాటన్ కోట అండి. సో ప్యూర్ కాటన్ కోట, కలంకారీ ప్రింటెడ్. ఇది హాఫ్ కోట వస్తుంది, కిందనేమో హాఫ్ వరకు టిష్యూ వస్తుంది అనమాట, సిల్వర్ టిష్యూ. టిష్యూ వచ్చినా కూడా కలర్ ప్రింట్ వల్ల, దీని మీద మంచి సింగిల్ కలర్ ప్రింటెడ్ రావడం వల్ల టిష్యూగా మీకు మెరిసిపోవట్లేదు. ఇది డల్ ఫినిషే ఉంటుంది. ఇక్కడ వరకు మాత్రం ప్యూర్ కాటన్ కాటన్ కోట అండి. ఇది ప్యూర్, అసలు మిక్స్ కానే కాదు, మిక్స్ అయితే తక్కువ రేట్లోనే ఉంటుంది. బట్ ఇది హాఫ్ టిష్యూ హాఫ్ కాటన్ కోట, మీద కలంకారీ ప్రింటెడ్ శారీ అండి. ఇది దీని కాస్ట్ వచ్చి 2600లో ఉంది. ఎస్, యాక్చువల్లీ చాలా తక్కువ, చాలా తక్కువ. ఐ కాంట్ సే ఎందుకు తక్కువ, బట్ ఇది తక్కువలోనే ఇస్తున్నాను బికాస్ ఇది హాఫ్ టిష్యూ హాఫ్ కోట వచ్చింది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్యూర్ కాటన్ కాబట్టి. అది మిక్స్డ్ కాటన్ అయితే తక్కువ ఉండొచ్చు, బట్ ఇది 100% కాటన్ కోట విత్ హాఫ్ టిష్యూ. ఇది బ్లౌజ్ వస్తుందండి, బ్లౌజ్ మీద కూడా ఇట్లా చిన్న ప్రింట్ వస్తుంది. నేను మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్రింటెడ్ పార్ట్ని బాడీకి, ఈ టిష్యూ పార్ట్ని స్లీవ్స్కి వేయించుకోవచ్చు. డిజైనర్గా కూడా ఉండకపోవచ్చు, డిజైన్ కూడా బాగుండొచ్చు, బాగుంటుంది అట్లా అయితే. ఇది మంచి లైట్ పీచ్ కలర్ అండి, పీచ్ కలర్కి వచ్చింది కాటన్ కూడా. లైట్ వెయిట్ అంటే ఇంకా లైట్ వెయిట్, ఫెదర్ లైట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. 2600లో ఉంది. దిస్ ఇస్ ద పళ్ళు. మీకు తెలుసు కాటన్ కోట పళ్ళు ఏమి పెద్దగా ఉండదు, చిన్న జరి పళ్ళు, చిన్న కడ్డీ పళ్ళు ఉంటుంది అంతే. మెయిన్ ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్ ఈజ్ డిఫరెంట్, కోటా కాటన్ అనమాట. దీంట్లో దిస్ ఇస్ ద అదర్ కలర్ అండి, ఇట్స్ ఎ బ్లూ కలర్, గ్రేష్ బ్లూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా శారీ, లైట్ వెయిట్. కలంకారీకి ఉండే అందమే వేరు ఎంతైనా కూడాను. దీంట్లో కూడా చక్కగా మనం దేని మీద ఏ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ వేపిస్తున్నాం అన్న దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది చూడండి, ఇది కూడా టిష్యూనే, హాఫ్ వరకు టిష్యూ వస్తుంది. అంటే హాఫ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ హాఫ్, స్కర్ట్ బోర్డర్ వరకు హాఫ్ ప్లెయిన్ వస్తుంది టిష్యూ వచ్చి. పైన అంతా కూడా ఇట్లా కలంకారీ ప్రింట్ వస్తుంది, బ్లూ కలర్ మీద కలర్ఫుల్ ప్రింట్. కలంకారీ కూడా ఏదో డల్గా కాకుండా చక్కగా కలర్ఫుల్గా వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు, పళ్ళులో కూడా ప్రింట్ చక్కగా వేరియేషన్ ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అగైన్ సేమ్, చక్కగా చిన్న చిన్న బుటీస్ వచ్చిన ప్రింట్ విత్ దిస్ టిష్యూ బోర్డర్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 2600లోనే ఉంది. వెరీ లైట్ వెయిట్, అసలు చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. స్టార్చ్ పెట్టుకుంటే మీకు కాటన్ కోట తెలుసు కదా, కాటన్ కోట మెయింటెనెన్స్ ఇది 5'4" హైట్ వరకు వస్తుందండి, 5'4" 5'5" వరకు కూడా కట్టచ్చు. స్టార్చ్ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది, అదర్వైజ్ మీరు నీళ్ళల్లో పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది. మీకు ఇది స్టార్చ్డ్, ఇది స్టార్చ్ పెట్టున్నది, ఈ మాత్రం స్టిఫ్. స్టిఫ్ ఉన్నా సరే ఒక్కసారి కట్టుకోగానే కాటన్ కోట అన్నది చక్కగా చెప్పినట్టు వింటది, కుచ్చులు ఎలా పెడితే అలా వస్తుంది. మంచి బ్లూ కలర్ ఇది, ఓకే, కలంకారీ. అండ్ నౌ కమింగ్ టు వైన్, వైన్ బాందిని అంటే ఇది సూపర్ కాంబినేషన్, మంచి కలర్. ఐ డోంట్ వై, ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇదే దీంట్లోనే నేను చూపించాను. బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి, బ్యూటిఫుల్ శారీస్. అసలు నాకైతే పర్సనల్గా చాలా నచ్చేసింది, మిగతా రస్ట్ కలర్ అండ్ ఇంకో కలర్ కూడాను. బట్ సమ్హౌ చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకున్నారు, బట్ నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది ఇందులో వేరే కలర్. ఇది ఇంకా అసలు వద్దనడానికి లేనే లేదు, చాలా చాలా బాగుంది. కలర్ వైజ్, డిజైన్ వైజ్, ఫ్యాబ్రిక్ వైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వంక పెట్టడానికే ఏది లేదు దీంట్లో. అసలు మంచి వైన్ కలర్, బర్గాండీ కలర్, దాని మీద బాందిని ప్రింట్ విత్ మిర్రర్ వర్క్, మిర్రర్ వర్క్ అండ్ స్కాలప్ బోర్డర్, కట్ బోర్డర్ అనమాట. మంచి కలర్, నేను కట్టుకున్నది కూడా ఇప్పుడు వైన్ కలరే, వైన్ విత్ కలంకారీ కట్టాను నేను. నా చీర అడగొద్దు, వైన్ ఈజ్ వెరీ ఓల్డ్ శారీ, కలంకారీ మీ ఏదో చేశాను అండి, సగం సగం మిక్సప్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చేశాను. సో ఇప్పుడు అలాంటి డిజైన్స్ అన్నీ ఇప్పుడు చక్కగా మన కోసం సేల్ కోసం తెప్పిస్తున్నాను, నేను చేపిస్తున్నాను. సి ఇది చూడండి ఎంత బాగుందో, వైన్ కలర్ విత్ బాందిని కూడా, దీని మీద వచ్చిన లైట్ కలర్తో బాందిని చేశారు కాబట్టి చాలా చక్కగా ఉంది. చినాన్ ఫ్యాబ్రిక్, చినాన్ ఫ్యాబ్రిక్ కట్టడం అలవాటు అయిందంటే ఈ ఫ్యాబ్రిక్కి ఇదే అడుగుతారు. నేనైతే ఎక్కువ చినాన్స్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే చెప్పినట్టు వింటుంది శారీ అసలు చాలా అబ్బో 5, 6, 5, 7 వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఫుల్ లెంగ్త్ ఉంది శారీ కూడాను, బాందిని కలర్ చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ విత్ మిర్రర్ వర్క్, బార్డర్కి వచ్చేసరికి మిర్రర్ వర్క్ వస్తుంది. 4400లో ఉంది. ఎస్, 4-4లో ఉంది. నౌ కమింగ్ టు దిస్, ఇట్స్ ఏ లైట్ యాష్ కలర్ అండి,
స్టైల్గా చెప్పాలంటే యాష్ కలర్ లేదంటే గ్రే కలర్, యాష్ కలర్ లైట్ యాష్ కలర్ లైట్ గ్రే కలర్లో ఉంది. జార్జెట్ శారీ అండి, 2500. చిన్న చిన్న గీత ముందు కొంచెం పెద్ద గీత పెట్టినా పెద్దదైపోతున్నట్టు 4400-2500 ముందు పెద్దదైపోతుంది, అదే 8000 ముందు 4000 చిన్నదవుతుంది. 2500 శారీ కనుక కనిపించిందంటే 4000 శారీ కూడా కనిపించట్లేదు, 2500 తక్కువ కదా. ఎలా ఆప్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏది తక్కువ ఉందో అది ఆప్ చేసుకుంటున్నారా, ఏ చీర బాగుందో, మీకు ఏది సూట్ అవుతుందో, మీకు ఏ కలర్ అయితే నప్పుద్ది అనుకుంటున్నారో, ఫ్యాబ్రిక్ ఏది బాగుందో అది ఆప్ చేసుకుంటున్నారా, ఒక్కసారి ఆలోచించి తీసుకోండి. అన్నీ నేను సేల్ చేసేవే, ఇది కొన్నా పర్వాలేదు ఇంకొకటి కొన్నా పర్వాలేదు, ఎక్కువ రేటుదే కొనమని కాదు. బట్ ఒకసారి మీరు చూస్ చేసుకునేటప్పుడు ఇది తక్కువ ఉంది కదా అని టక్కుమని మళ్ళీ అయిపోతాయని చెప్పి తక్కువ ఉన్నదాన్ని టకటకా కొట్టేస్తున్నారు. తక్కువ తక్కువే, తక్కువ ఉండొచ్చు బట్ దీనికన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా 4400లో ఉన్నా బెస్ట్ అనిపించినప్పుడు కొంచెం ఆలోచించండి అంతే. మళ్ళీ అంటే మీరు మంచి శారీస్ మిస్ అవుతున్నారని లాస్ట్ వీడియోలో రస్ట్ కలర్ అండ్ ఇంకో కలర్ చినోన్ శారీ చాలా బాగున్నాయి, సో ఫ్లోరల్ ప్రింట్ నేను కట్టుకుంటాను, నేను కట్టుకుని కనిపిస్తాను అప్పుడు అడిగితే నాకు తెలియదు. సో గ్రే కలర్ ఇది, గ్రే మీద పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వచ్చింది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడాను. జస్ట్ 2500లోనే ఉందండి, లైట్ వెయిట్ నీట్గా ఉంది, డీసెంట్ చక్కగా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కూడా అలా కట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు బయటికి, ఆఫీస్కైనా దేనికైనా కూడా ఇంట్లో కూడా కట్టేసుకోవచ్చు. అలా ఉంది, బాగా బ్రైట్గా లేదు, చక్కగా సోవర్గా సెటిల్గా ఉంది, చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది కాంట్రాస్ట్ తోటి, డీసెంట్ కలర్, రేట్ వైజ్ అయితే అసలు సూపర్. 2500 జార్జెట్లో బ్లౌజ్ ఇది, ప్లెయిన్ బ్లౌజ్ విత్ క్రోషియో లేస్. ఓకే, దిస్ ఇస్ ద శారీ అండి. ఇది హైట్ కూడా చెప్పేద్దాం, మన అలవాటు కదా హైట్ చెప్పడం, చాలా ఉపయోగపడుతుంది, చాలామందికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నేను చెప్పినప్పుడు హైట్ దీన్ని బట్టే తీసుకోండి, మళ్ళీ కొంతమంది దీన్ని చెప్తున్నారు 5'4" హైట్ వరకే వస్తుందని బుక్ చేసేస్తున్నారు, తర్వాత మేము 5'6" ఉంటామండి మాకు సరిపోదు కదా అని అంటే మళ్ళీ పంపించేయండి అంటున్నాను నేను, మళ్ళీ నాకు పంపించేస్తున్నారు. నాకు రిటర్న్ తీసుకోవడం కాస్త ఇబ్బందే, మీకు పంపించడం ఇబ్బందే కదా, సో నేను అందుకని క్లియర్గా చెప్తున్నాను. మీరు హైట్ వైజ్ అన్నీ ఓకే అనుకున్న బుక్ చేసుకోండి, హైట్ సరిపోదు అనుకున్నప్పుడు ఎందుకు బుక్ చేసుకోవడం, మళ్ళీ పాపం వెనక పంపించడం. ఓకే, ఇది ఇది 5'5" వరకు వస్తుందండి, 5'6" వాళ్ళు కూడా వచ్చేయచ్చు, పెద్దగానే ఉంది. యాక్చువల్గా స్టాండర్డ్ లెంగ్త్ కొలిసి చెప్పొచ్చు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క లెంగ్త్ ఉంటుంది కదా, 43 inches ఇస్ స్టాండర్డ్ హైట్ శారీకి. ఓకే, నౌ కమింగ్ టు ఇది, ఇంకా చాలా చిన్న గీతలు అనమాట. ఇప్పుడు గీసిన ఈ 2500 కూడా పెద్ద గీత అయితే ఇది ఇంకా చిన్న గీత. ఇది లినిన్ అండి, భాగల్పూర్ లెనిన్, ఇట్స్ నాట్ కాటన్ లెనిన్, భాగల్పూర్ లెనిన్ ఇది. ఇది ఏమవుతుందంటే సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ ఉంది, కాటన్ ఫీలే ఉంది కానీ ఇట్స్ నాట్ ప్యూర్ కాటన్, ఇట్స్ నాట్ కాటన్ లెనిన్. ఇది 1300లోనే ఉంది. ఎస్, గ్రే కలర్ అండి ఇది, గ్రే కలర్ విత్ చెక్స్, సిల్వర్ చెక్స్లోకి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చినాయి, గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చినాయి ఇవన్నీ నేను. ఇలా వస్తుంది శారీ, వచ్చేసరికి చక్కగా చెక్ శారీ, లైట్ వెయిట్ ఉంది, నార్మల్ వాష్, జస్ట్ 1300లో ఉంది, సిల్వర్ బుటీ దాని ఏమంటారు పళ్ళు వస్తుంది, అండ్ దీనికి ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ అంటే స్ట్రైప్స్ వస్తాయి, సిల్వర్ స్ట్రైప్స్ వస్తాయి, చెక్ శారీ వస్తుంది, చక్కటి గ్రే కలర్. దీంట్లోనే దిస్ ఇస్ ద అదర్ కలర్ ఆప్షన్ అండి, రెండు పక్కపక్కన పెట్టి చూపిస్తాను. దిస్ ఇస్ ద ఆనియన్ పింక్ వన్ అండి, ఆనియన్ పింక్ కలర్ ఇది, ఇది కూడా 1300లోనే ఉంది, 1300లోనే ఉంది, సిల్వర్ అండ్ గోల్డెన్ బుటీస్తో వస్తాయి, ఆనియన్ పింక్ శారీ ఇది, భాగల్పూర్ లెనిన్ శారీ, నార్మల్ వాష్, జస్ట్ 1300లో ఉంది, రెగ్యులర్ హైట్ అండి ఇది, ఫుల్ హైట్ ఉంది, ఏ హైట్ వాళ్ళకైనా వస్తుంది. ఓకే, టూ కలర్స్ ఇందులో, దీస్ ఆర్ టూ కలర్స్, బోత్ ఆర్ ఇంగ్లీష్ కలర్సే, రెండు కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఓకే, 1300 ఇచ్చి. నా కమింగ్ టు ఇది ఎక్కువైపోతుందేమో ఇప్పుడు దాని మీద, ఇది 1600. ఎస్, ఇది కూడా భాగల్పూర్ లెనినే, ఇది సెమీ ముంగా సిల్క్ అంట, ముంగా కాదు, ముంగా టస్సర్ అంటాం కదా, ముంగా టస్సర్, సెమీ ముంగా టస్సర్, ఇట్స్ నాట్ ప్యూర్ బట్ ప్యూర్ లుక్కే ఉంటుంది. 1600లోనే వచ్చేస్తుంది శారీ మీకు, టెంపుల్ బార్డర్ ఉంది, ఇది కూడా యాష్ కలర్, అది గ్రే కలర్ అయితే ఇది సిమెంట్ కలర్ లాగా ఉంది, ఇండిగో బ్లూ అంటాం కదా, లైట్ ఇండిగో బ్లూ కలర్లోకి వచ్చింది, దాని మీద గోల్డ్ జరీ తోటి వచ్చిన టెంపుల్ బోర్డర్ వస్తుంది, బోత్ సైడ్స్ టెంపుల్ బోర్డర్ అండ్ ఇన్ బిట్వీన్ ద శారీ మిడిల్లో వచ్చేసరికి చిన్న చిన్న గోల్డ్ బుటీస్ వస్తాయి. వావ్, దీనికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు, గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి, ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, జస్ట్ 1600 ఉంది, 1600లో ఉంది, ఇలా వస్తుంది, జస్ట్ లైట్ వెయిట్ సెమీ రా సిల్క్ శారీ, భాగల్పూర్ సిల్క్ శారీ ఇది.
సెమీ ఇన్వర్ట్ అసర్ అంటాం నేను నేర్చు అన్నీ ఒకటే రెండు పేర్లు ఇప్పుడు 10 పేర్లు చెప్పాను ఏం పేరు గుర్తుపెట్టుకుంటారు ఒక పేరు పెడు సెమీ ముంగట్ అసర్ ఎస్ సెమీ ముంగట్ అసర్ విత్ టెంపుల్ బోర్డర్ గ్రే కలర్ 1600 నౌ దిస్ ఇస్ ద అదర్ వన్ ఇది మంచి రస్ట్ కలర్ అండి చాలా డీసెంట్ గా ఉంది ఈ కలర్ కూడా దీనికి చక్కగా చూడండి గోల్డెన్ కలర్ తో వచ్చిన పల్లు వచ్చింది గోల్డెన్ కలర్ పల్లు అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఆబ్వియస్లీ సేమ్ బ్లౌజ్ వస్తుంది ఇది దీనికి కూడా చక్కగా టెంపుల్ బోర్డర్ లైట్ వెయిట్ కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటాయి కొంచెం పెద్దవాళ్ళకి అయినా పెద్దవాళ్ళనే ఉంది రండి హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది లైట్ వెయిట్ ఇట్స్ నాట్ ప్యూర్ ప్యూర్ ముంగట్ అసర్ కాదు ప్యూర్ ముంగట్ అసర్ అయితే ఇదే 4-5 thousand అట్లా ఉంటుంది ఇది 1600లోనే వచ్చిందంటే సెమీ అనే అర్థం రేట్ని బట్టి చెప్పాల్సి వస్తుంది లేకపోతే ఫీల్ ప్యూర్ లాగే ఉంది యాజ్ ఇట్ ఈస్ ప్యూర్ లాగే ఉంది ఓకే ఇది 1600లో ఉంది నౌ కమింగ్ టు ఎస్ మై ఫేవరెట్ కలర్ ఫేవరెట్ శారీ ఇట్స్ ఏ ముంగా సిల్క్ డిజైనర్ శారీ అండి ప్యూర్ డిజైనర్ శారీ 1600తోటి 2500తోటి కంపేర్ చేయొద్దు 1600 చీర 1600దే 4000 చీర 4000దే దిస్ ఈజ్ ఆఫ్ 9800 ఎస్ బికాస్ ఇట్స్ వర్త్ 9800 ఎందుకంటే ప్యూర్ ముంగా సిల్క్ చక్కగా గ్రాండ్ వెడ్డింగ్ శారీ అండి ఇది దీనికి శారీలో కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది దానికి మళ్ళీ కాంట్రాస్ట్ చక్కటి వైన్కి ఎల్లో కలర్ వచ్చిన బార్డర్ బ్లౌజ్ బార్డర్ మీద కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ బోత్ సైడ్స్ అండ్ రెడీమేడ్ స్టిచ్డ్ ఎంబ్రాయిడరీ డిజైనర్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అండ్ దట్టు ఇంకొక స్పెషల్ ఏంటంటే దీనికి అన్స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఉంది ఇట్లాగ మస్టర్డ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కాంబినేషన్ అదిరిపోతుంది మెరిసిపోతారు చీర కలర్ కట్టుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంది 9800లో ఉంది ఓకే ఎస్ చాలా నచ్చింది నాకు చీర భలే బాగుంది చాలా గ్రాండ్గా ఉంది బాటిల్ గ్రీన్ కూడా ఉండేది ఇందులో బాటిల్ గ్రీన్ కూడా చాలా సూపర్గా ఉంది అసలు ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈ దీనికి అటాచ్ చేసిన బార్డర్ చూసారా కాంట్రాస్ట్ బార్డర్ అటాచ్ చేయడం దాని మీద వర్క్ ఉండడం నిజంగా మనం చేయించాలంటే ఈ చీరకి దీని మీద శారీ మీద ఉండేదానికి వర్క్తో హైలైట్ చేశారు అగైన్ దీనికి కాంట్రాస్ట్ బార్డర్ స్కాలప్ బార్డర్ వర్క్ చాలా చాలా ఉంది స్టోరీ దీనికి అంత బోల్డ్ స్టోరీ ఉంది వీటిలో చెప్పాలంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది టాజిల్స్ కూడా ఉన్నాయి మంచి టాజిల్స్ ఉన్నాయి బ్యూటిఫుల్గా 9800లో ఉంది వెరిసిపోయే చీర చక్కగా ఉంది సి ఎంత అందంగా ఉందో చీర కలర్ కాంబినేషన్ అది పర్ఫెక్ట్లీ సూటబుల్గా వెడ్డింగ్ అండి చక్కగా పెళ్ళిళ్ళు కట్టేయచ్చు బ్రహ్మాండంగా ఉంది 9800లో ఉంది ఎస్ దీస్ ఆర్ ఫర్ నౌ నచ్చే కదా నేను చెప్పాను ముందే రేట్ వైజ్ ఏ రేటు ఆ రేటే స్పెషల్ అండి ఆ చీర యొక్క విలువను బట్టి దాని క్వాలిటీని బట్టే దాని రేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది పక్క చీర తక్కువ రేటు ఉందని మంచి చీర ఎక్కువ రేటు ఉందని చెప్పి మంచి చీరలు మీకు నచ్చిన చీరలు వదులుకోవద్దు మళ్ళీ కావాలంటే దొరకవు మీరు వీడియోలో ఎలా ప్రజెంట్ అవుతుందో నాకు తెలియదు కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం నేను కొంచెం తక్కువే చెప్తున్నాను యాక్చువల్గా నాకు అనిపించిన దానికన్నా చీర గురించి నేను కాస్త తక్కువే చెప్తాను వెన్ యూ ఫీల్ ఇట్ డైరెక్ట్లీ వెన్ యూ డ్రేప్ ఇట్ డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ కాంప్లిమెంట్స్ అండి నాకైతే ఆ స్పెషాలిటీ ఉంది ఎందుకంటే మా దగ్గర కొన్న చీర మీ దగ్గర కొన్న చీరకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయో ఎన్ని చీరలు ఉన్నా కూడా మీ దగ్గర కొన్న చీరకి చాలా ప్రతి ఒక్కరు అడుగుతారు ఇది ఎక్కడ కొన్నారని చెప్పి అంటుంటారు అది మాత్రం నేను ప్రౌడ్గా చెప్పగలను ఎందుకంటే చాలా చూజీగా ఉంటానండి నేను సెలెక్షన్లో చాలా చూజీగా ఉంటాను చాలా వ్యాస్ట్ వెరైటీ చూపిస్తున్నాను కదా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేస్తున్నాను డిజైనర్స్ హ్యాండ్లూమ్స్ పట్టు తక్కువ సో ఈ రేంజ్లోనే చాలా వెరైటీ కవర్ చేస్తున్నాను నేను కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి చీర నచ్చితే మీకు కావాలి అనుకుంటే మాత్రం వదలొద్దు ఓకేనా దాట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్